గిరిజన ముద్దు బిడ్డ ద్రౌపది ముర్ము కొత్త చరిత్ర లిఖించారు సంతాల్ ఆదివాసి తెగకు చెందిన ఆమె భారత పదహైదవ రాష్ట్రపతిగా తిరుగులేని మెజార్టీతో ఎన్నికయ్యారు తద్వారా దేశ తొలి గిరిజన రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు స్వాతంత్ర అమృతోత్సవ సంబరాలను రెట్టింపు చేశారు అనంతరం జన్మించిన తొలి రాష్ట్రపతిగానే కాక ఇప్పటిదాకా ఆ పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కరాలుగా కూడా నిలిచారు అధికార ఎన్డీఏ తరపున బరిలో దిగిన ముర్ము గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో దాదాపు మూడింట రెండొంతల మెజార్టీతో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వారసురాలిగా ఇరవై తేదీ సోమవారం ఆమె పదవి బాధ్యతలు చేపట్టనున్నారు ప్రతిభ పాటిల్ తర్వాత ఈ పదవి అధిష్ఠించనున్న రెండవ మహిళ ముర్ము దేశవ్యాప్తంగానే కాక ప్రపంచం నలుమూలల నుంచి ముర్ముకు అభినందనలు వెలువెత్తుతున్నాయి ఆమె గొప్ప రాష్ట్రపతిగా నిలుస్తారని దేశ గౌరవాన్ని సమున్నతంగా నిలుపుతారని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వెలిబుచ్చారు బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో కలిసి ముర్ము నివాసానికి వెళ్లి ఆమెను అభినందించారు ఓటమిని అంగీకరిస్తున్నట్టు ప్రత్యర్థి సిన్హా ప్రకటించారు ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతిగా తనదైన ముద్ర వేస్తారని ఆశాభావం వెలుబుచ్చారు